హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 1-2-3 నెల్లూరు. ఇప్పుడు మనతో డాక్టర్ అఖిల్ గారు ఉన్నారు. సో ఈ రోజుల్లో ఆయుర్వేదిక్ ఎందుకు యూజ్ చేయాలి అనేసి మనం సార్ని అడుగుదాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ రోజుల్లో ఎందుకు ఆయుర్వేదిక్ వాడాలి? ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు కదా, కానీ ఈ రోజుల్లో ఎక్కువ శాతం ఆయుర్వేదిక్ వాడడం జరుగుతుంది ఎందుకని? అంటే ప్రస్తుతం ఆయుర్వేదిక్ ఉన్న డిమాండే దానికి మెయిన్ కారణం. ఎందుకంటే మీరు ఆల్రెడీ కెమికల్స్ వాడుతున్నారు, ఆల్రెడీ చాలా మంది వాడుతున్నారు కెమికల్స్. ప్రతి దాంట్లో మనకి కెమికల్ పడుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. సో కెమికల్ పడడం వల్ల ఏంటంటే మనకి వెంటనే పని చేస్తుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అయితే ఉండదు, వెంటనే పని చేస్తుంది. కాబట్టి కెమికల్స్ పడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల ఇప్పుడు ఏం చేస్తున్న ప్రస్తుతం జనరేషన్, మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు, కొంచెం స్లో తగ్గినా పర్లేదు అనుకునే వాళ్ళకి పర్మనెంట్ రిలీఫ్ ఉంటుంది. మనకి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఏదైనా పర్మనెంట్గా తగ్గాలనుకున్నప్పుడు లోపల నుంచి వెళ్ళి మొత్తం క్లియరెన్స్ వస్తుంది బాడీలోంచి. మనకి బాడీలోంచి క్లియరెన్స్ రావడం వల్ల ఏంటంటే మనకి పర్మనెంట్గా సొల్యూషన్ దొరుకుతుంది. అందువలన ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు, ఆల్ కంపెనీస్ ఎందుకు ఆయుర్వేదిక్ అనే ట్యాగ్ నేమ్ పెడుతున్నాయి అంటే, ఆయుర్వేదిక్ ట్యాగ్ నేమ్ పెట్టి పసుపు, అశ్వగంధ, శతావరి, తులసి, వేప, ఇందులో వేప పడుతుంది, సాల్ట్ పడుతుంది, ఇవన్నీ పూర్వకాల వైభవానికి మొత్తం వచ్చేస్తున్నారు అందరూ. ఎందుకంటే అది ఇప్పుడు మనకి మంచిది, ఎప్పటికైనా మంచిదే. చెడు ఏంటంటే మనకి ముందు సాటిస్ఫాక్షన్ ఇచ్చినా కూడా తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా అందరూ ఆయుర్వేదికంగా మారడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం ముందు. ఎందుకంటే ఇప్పుడు పురాతన కాలం ప్రకారంగా వస్తే ఇప్పుడు సంక్రాంతికి ముగ్గులు అని అప్పుడప్పుడు మనం ముగ్గులు వేస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే పసుపు తేనె ఇలాంటివి కలుపుకుని తీసుకోవడం కానీ, హరిద్ర పడుతుందని చెప్పి కానీ, ఇలా చిన్న చిన్న వాటితోనే ఎందుకు చేస్తున్నారంటే అది ఆయుర్వేదం మీద ఉన్న నమ్మకం. అందువల్ల అలోపతికి ఏంటంటే వెంటనే రిలీఫ్ కావాలని ఎక్కువ అలోపతికి వీటికి హాస్పిటల్స్కి వెళ్ళిపోతున్నారు. కానీ మనం ఒక వైద్యం కనుక తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు ఇప్పటికీ ఆయుర్వేదం వాడుకోండి, ఆయుర్వేదం వాడుకోండి అని చెప్తుంటారు. బట్ మనకి నచ్చవు కాబట్టి అలాంటివన్నీ కూడా వెంటనే రిలీఫ్ కావాలని అలోపతికి వీటికి వెళ్తుంటారు. తప్ప అలా కాకుండా ఆయుర్వేదం వాడుకోవడం ఏంటంటే మనకి స్వతహాగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుని మన బాడీ ఏదైతే ఉందో శరీరాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అందువల్ల ఆయుర్వేదిక్ వాడమని నేను చెప్తాను. ఓకే, మేము ఇప్పుడు ఎక్కడ చూసినా సరే SST ఆయుర్వేదిక్ అనే కనిపిస్తుంది. అయితే ఈ రోజుల్లో SST ఆయుర్వేదిక్ వాడండి అని అంటున్నారు ఎందుకని? అంటే వాటి వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది SST ఆయుర్వేదం ప్రొడక్ట్స్ అన్ని కూడా టోటల్లీ సర్టిఫైడ్ ఉంటాయి. నేను చాలా వరకు వీడియోస్ అన్ని చెప్తూ ఉంటాను. SST ఆయుర్వేదం ప్రొడక్ట్స్ అన్ని కూడా ISO సర్టిఫైడ్ ఉంటాయి, FDA అప్రూవ్డ్ ఉంటుంది, ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ ఉంటుంది, WHO GMP సర్టిఫైడ్ ఉంటుంది, HACCP లైసెన్స్ ఉంటుంది. ప్లస్ మెయిన్లీ ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్లస్ 100% ఆయుర్వేదిక్ ఉంటుంది, 100% నేచురల్గా చేస్తారు. సో ఈ ప్రొడక్ట్స్లో మీకు ఏంటంటే తల దగ్గర నుంచి అరికాళ్ళ దగ్గర వరకు మన బాడీలో ఏ పార్ట్కైనా కూడా ప్రతి ఆరోగ్య సమస్యకి కూడా శాశ్వతంగా పరిష్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్యూర్ హెర్బల్, ఎటువంటి కెమికల్స్ కాదు, ఎటువంటి మెషిన్ మేడ్ కాదు. సో అన్నీ టోటల్గా సర్టిఫైడ్ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా వాడుకోవచ్చు. అలాగే మావి రెండు బ్రాంచ్లు ఉన్నాయి, గాంధీ మొమ్మ దగ్గర, పొగతోట దగ్గర ఒక బ్రాంచ్ ఉంది, డిమార్ట్ దగ్గర ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, మేము పంచకర్మ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఆల్రెడీ. సో ఏ సమస్యకైనా కూడా మందులతోనే మేము తగ్గిస్తాం, ఎటువంటి ఆపరేషన్లు అవసరం లేదు. ఎటువంటి కీళ్ళ నొప్పులకు కానీ, తలనొప్పులకు కానీ, దగ్గు జలుబు ఆయాసానికి కానీ, జుట్టు ఊడిపోవడానికి కానీ, ఇంకా బాడీలో ఉన్న సకల రోగాలకి కూడా ఆయుర్వేదంతోనే మేము పరిష్కారం చూపిస్తాము. ముఖ్యంగా మందులతోనే మేము పరిష్కారం చూపిస్తాము. ఒకవేళ మందులతో కాని పక్షంలో ఏదైనా ట్రీట్మెంట్కి చేయించాల్సి ఉంటుంది. తప్ప దేనికైనా కూడా డాక్టర్ గారు నేను మొత్తం అన్ని ట్రీట్మెంట్కి చూసి దాన్ని బట్టి నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేనైతే నేను మీకు చూసి ఇవ్వగలను. ఇంకొకటి అఖిల్ గారు, ఇప్పుడు స్కిన్ డిసీజ్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి, పిల్లలు కాదు పెద్దలు కాదు. ఒకటి ఏంటంటే సోరియాసిస్, అది ఎల్లకాలం ఉండేదన్నమాట, దానికి ఏమైనా పూర్తి పరిష్కారం ఉందా? ఓకే, సోరియాసిస్ అనేది మనం స్టార్టింగ్ స్టేజ్లో కనుక కనుక్కున్నట్లయితే మనం దానికి పరిష్కారం ఈజీగా దొరుకుతుంది. బట్ చాలా మంది ఎప్పుడు వస్తారండి మనకి చాలా సివియర్ అయిపోయాక, స్కిన్ హాస్పిటల్స్ కానీ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని తిరిగేశాక చివరికి రావడం జరుగుతుంది. అప్పటికి వ్యాధి అనేది చివరిగా పూర్తి స్థాయికి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడి నుంచి తగ్గించుకుని రావడానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా మీ వ్యాధి యొక్క మూల కారణాన్ని మనం ముందుగానే కనుక తెలుసుకున్నట్లయితే అక్కడి నుంచే మనం వ్యాధి స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి దాన్ని తుంచేయడానికి ఈజీగా ఆప్షన్ ఉంటుంది. మనం సోరియాసిస్ కానీ ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కైనా కూడా పర్మనెంట్గా సొల్యూషన్ ఉంటుంది. దానికి సంబంధించి కూడా నేను తర్వాత ఒక్కొక్క ప్రోడక్ట్ దాని గురించి కూడా డీటెయిల్గా చెప్తాను. సోరియాసిస్కి మాత్రం పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం అయితే మేము ఇవ్వగలం. ప్రత్యేకంగా SST ఆయుర్వేదిక్ నుంచి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు సోరియాసిస్కి కానీ, వివిధ స్కిన్ డిసీజ్కి కానీ? ఓకే, ఇక్కడ SST ఆయుర్వేదం తరపు ఏంటంటే మీకు మెయిన్లీ ఏంటంటే చాలామంది ట్రీట్మెంట్ కంటే భయపడుతూ ఉంటారు. సో అలా కాకుండా లోపలికి మెడిసిన్ వాడడం వల్లనే, మెడిసిన్తోనే లోపల రక్తంని మొత్తం శుద్ధి చేసి దాన్ని సరిపోయేదిగానే మొత్తం మెడిసిన్ ద్వారానే చాలా వరకు 99% వరకు నిర్మూలించగలము. ఒకవేళ అది బాగా వ్యాధి మూలంగా ఇంకా సివియర్ అయిపోయి ఉంటే కనుక దానికి ఇంకా మందులతో కూడా కాని పక్షంలో ట్రీట్మెంట్కి మేము ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది.